శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు కందాయ ఫలంలో ప్రతి క్వార్టర్కి ఒకసారి కందాయ ఫలం మారిపోతుంది, అంటే క్వార్టర్ పార్ట్ అంటే సరిగ్గా 4 నెలలు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఉంటుంది మాత్రం కేవలం 3 నెలలు చెప్పుకోబోతున్నాం, మే జూన్ జూలై వరకు చెప్పుకోబోతున్నాం. ఇది పర్టికులర్గా నక్షత్రం బేస్డ్గా ఉంటుంది, అంటే మీరు మేషరాశిలో అశ్విని భరణి కృత్తిక 1వ పాదంలో పుట్టినట్లయితే ఈ యొక్క కందాయ ఫలం ఎటువంటి విషయాలను చెప్తుంది, దాని మూలంగా మీరు ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటిది స్పెసిఫిక్గా చెప్తుంది. అయితే దీనికి ఏంటంటే మనకి గ్రహాల యొక్క కదలికలు ఏ ఏ నక్షత్రాల మీద చెల్తుంది దాని బేస్ మీద ఇది చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేయబోతున్నాము, అలాంటి అంటే ఏదైనా సరే మనం చేయబోయేటువంటి దానికి ముందుగా జాగ్రత్త తీసుకుంటూ దానికి స్పెసిఫిక్గా మనం కంపల్సరీ చేయాల్సింది ఒక్కోసారి. అలా చేయాల్సి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు ఆగిపోయి ఇంట్లో కూర్చోలేం కదా, అలాంటప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఫలానా నక్షత్రం వారికి బాగుంటుంది, లేదా ఏ గ్రహ ఆరాధన చేసుకొని వెళ్ళినట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశిగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు వారికి కందాయ ఫలం పరంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, మరి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే కర్కాటకంలో పునర్వసుకి 7 పాయింట్స్ వచ్చాయి. అదేవిధంగా పుష్యమి ఆశ్లేష కనుక చూసుకున్నట్లయితే 2-5గా వచ్చింది. అంటే ఏమిటి, పునర్వసు 4వ పాదము కర్కాటక రాశి వారికి మంచి ధన సంబంధించిన విషయంలో, లాభాలకు సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు కూడా మీరు చాలా చక్కగా ఫలితాలు పొందుతారు. అయితే ఇక్కడ మనం గ్రహస్థితిని కూడా చూసుకోవాలి కాబట్టి కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి పునర్వసు వారు. అయితే ఇది మరి పునర్వసుకే పనికి వస్తుందండి, పుష్యమి ఆశ్లేషకు పనికి రాదండి. పుష్యమి ఆశ్లేష కూడా కొంత ఉంటుంది, ఉండదని కాదు, దీని యొక్క ప్రభావం ఈ వాహనాల మీద వెళ్ళేటువంటి ప్రభావం అనేటువంటిది. కాకపోతే పునర్వసుకు ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది, ఎందుకంటే 7వ సంఖ్య వచ్చింది కాబట్టి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్రంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఇక్కడ 2 సంఖ్య. పుష్యమి నక్షత్రానికి 2 సంఖ్య వల్ల ఏమవుతుందంటే సమఫలమే కానీ చాలా తక్కువ స్థాయిలో ఫలితం వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, మీకు నష్టమైతే రాదు, గుర్తుపెట్టుకోండి, పుష్యమి నక్షత్రానికి నష్టం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కడా లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఉదాహరణకు పోయిన సంవత్సరం పోయిన 4 నెలల్లో 50 లక్షలు టర్న్ ఓవర్ చేస్తే ఈ నెలలో 20 లక్షలు టర్న్ ఓవర్ అవుతూ ఉంటుంది. అలా నష్టమేమి రాదు కానీ అక్కడికక్కడ సరిపోతూ ఉంటుంది. అంటే టర్న్ ఓవర్ విషయంలో కొంత మార్పులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకు వచ్చే సర్క్యులేషన్ విషయంలో. అందుకని ఏమిటి, మనం దాని తగ్గట్టుగా ఖర్చులు చూసుకోవాలి. టర్న్ ఓవర్ తగ్గినప్పుడు దాని తగ్గట్టుగా ఖర్చులు చూసుకుంటాం కాబట్టి ఈ యొక్క 2 సంఖ్య అనేటువంటిది వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రము, ఇది సహజంగానే ఆశ్లేష నక్షత్రం అంటే బుధుడు యొక్క నక్షత్రం. బుధుడు యొక్క నక్షత్రం అంటేనే పర్టికులర్గా తెలివితేటలు, బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నక్షత్రం. ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి నక్షత్రానికి కనుక 5 సంఖ్య వచ్చింది అంటే దీని అర్థం ఏమిటంటే బిజినెస్ చాలా బాగా చేయగలుగుతారు ఈ యొక్క 3 నెలలు, ప్రత్యేకంగా ఈ యొక్క మే జూన్ జూలై మాసాలు. ఎందుకంటే కందాయ ఫలంలో మనకు ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది కాబట్టి ఈ 3 నెలలు చెప్పుకుంటున్నాము. ఈ ఆశ్లేష వారికి ఈ యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. అయితే ఈ 3 నక్షత్రాల వారికి కూడా కొంతవరకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి, అదొకటి ఉంది. రెండవది ఏమిటి అంటే ఈ 3 నక్షత్రాల వారికి కూడా విదేశీ సంబంధించినటువంటి యోగాలు, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ విదేశీ సంబంధించినటువంటి కొన్ని ఆఫర్స్ రావడం కానీ ఇది కూడా సూచిస్తుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా పునర్వసు 4వ పాదం వారికి మాత్రం అధిక ధనలాభము, పుష్యమికి చాలా మీడియం స్థాయిలో సమఫలము, అంటే వచ్చింది వచ్చినట్టుగా అలా సరిపోవడము,
ఆశ్లేష వారికి వ్యాపార మూలకంగా చాలా చక్కటి లాభం కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు కూడా చేసుకోవాల్సిన విడి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పునర్వసు వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయాలి, మరియు పుష్యమి నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి కానీ లేనట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన కానీ చేయడం ఉత్తమం. ఆశ్లేష నక్షత్రం వారు ముఖ్యంగా ఏమిటంటే సర్ప ఆరాధన నవగ్రహాల్లో ముఖ్యంగా రాహుకేతు ఆరాధన చేస్తూ రావి చెట్టు కిందన మనకి నాగప్రతిష్ట చేసి ఉంటుంది, వాటి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది ఆశ్లేష నక్షత్రానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే కందాయ ఫలం ఉందో, దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతకము. ఎందుకంటే జన్మజాతక ఫలితాలు ఈజ్ ఫైనల్, గుర్తుపెట్టుకోండి. ఈ కందాయ ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, రాశి ఫలాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు కాలం ఎలా అనుకూలిస్తుంది, కాలం ఎలా ప్రతికూలిస్తుందని చెప్పడం వరకే. కానీ మీ జన్మజాతకంలో కనుక బలమైనటువంటి నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు, మంచి లక్ష్మీ యోగాలు బలంగా ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు అసలు ప్రభావం పెద్దగా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి మీకు సందేహం కలిగి వచ్చేవండి, గోచార ఫలితం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఇది కాలము వంటిది. ఎందుకంటే జ్యోతిషాస్త్రం ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి మన జన్మజాతకము, రెండు గోచారము. ఎలా అయితే మనము బయట ఉండే కాలం ఎలా అయితే మిక్సప్ అయి ఉంటుందో మనం చేసే పనులకి, అదేవిధంగా ఈ గోచారం కూడా అదేవిధంగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ట్రాఫిక్ ఎలా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, మనం ఏదైనా పని చేసినప్పుడు ఎలా ఆలోచిస్తాము, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గోచారం కూడా ఈ యొక్క కాంబినేషన్లో ఉంటుంది. అయితే ఈ జన్మజాతకం చూసుకోవాలంటే మీరు జన్మించిన నక్షత్రం, అంటే ఏ తేదీలో జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు, ఏ సమయంలో జన్మించారు, దాన్ని బట్టి మీ యొక్క లగ్నము, మీ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడ స్థితి పొందున్నాయి మీరు జన్మించినప్పుడు, అదేవిధంగా మీరు ఆ యొక్క స్థితి పొందిన గ్రహాలు ఎటువంటి యోగాలు కలిగిస్తున్నాయి, ఎటువంటి యోగాల్లో ఉన్నాయి, ఆ ఉన్న యోగాలు మీకు ఏ మహాదశల్లో వస్తున్నాయి, ఆ మహాదశలు కలిగిస్తున్న యోగాలు మీ ప్రయత్నానికి సహకరిస్తున్నాయా లేవా అనేటువంటిది జ్యోతిషాస్త్రం. కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మ లగ్నం ఏమిటి, మీ యొక్క జన్మజాతకం ఏంటి, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ యొక్క సపోర్ట్ అనేటువంటిది తీసుకుంటూ ఉండాలి. ఈ యొక్క ఫలితాలు చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, మీకు ఆ యొక్క నవగ్రహాలు లలితామ్మవారు పరిపూర్ణంగా అనుగ్రహం కలిగించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.